ఐస్క్రీమ్ సమోసా ఏంటంటే మన సమోసా రెడీమేడ్ సమోసా ర్యాప్స్ దొరుకుతాయి కదా, లేకపోతే జనరల్లీ మన ఇరానీ సమోసా అంటాం, సన్న షీట్ ఉండే సమోసా, అందులో ఐస్ క్రీమ్ స్టఫ్ చేసి కుక్ చేస్తాము. సో కరగకుండా కుక్ చేయడమే దీని ఒక ట్రిక్ అన్నమాట, టెక్నిక్ అన్నమాట. ఎలా వస్తుంది అంటే హీట్ తగలగానే ఐస్ క్రీమ్ కరిగిపోతుంది కదా, కరుగుతుంది, అందులోనే ఒక బ్యూటీ ఉంటుంది. సో హాట్ సమోసా తిన్నప్పుడు ఒక జ్యూసీ ఐస్ క్రీమ్ అనేది వస్తుంది అన్నమాట. సో డిఫరెంట్ టెక్స్చర్స్ అండ్ టెంపరేచర్స్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సరే అయితే చూద్దాం, అయితే మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఫస్ట్? సో ఐస్ క్రీమ్ సమోసాకి కావాల్సిన పదార్థాలు, సమోసా ర్యాప్స్ 4, ఐస్ క్రీమ్ 4 స్కూప్స్, ఆయిల్ డీప్ ఫ్రైకి తగినంత, మైదా తగినంత. ఓకే, సో ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. సో ఎలా చేస్తారు అని నాకు ఆరాటంగా ఉంది అసలు చూడాలని, అది కరగకుండా ఎలా వస్తుంది అసలు? ఒకవేళ కరిగిపోయి సో అవుట్ బయట వచ్చేసింది అనుకో ఏంటి? సో బయటకు వచ్చేసింది అని ఒక డౌట్ ఉంది కాబట్టి మనం మంచిగా సీల్ తీసుకుంటే సమోసాని బయటికి రాదు ఫస్ట్ థింగ్. సరే అయితే స్టార్ట్ చేయండి. సీలింగ్ లో ఉంటుంది అన్నమాట టెక్నిక్ అంతా. సో ఇవి కూడా చాలా పల్చగా ఉన్నాయి కదా. ఇది మనకు రెడీమేడ్ దొరుకుతుంది సమోసా ర్యాప్స్ అనేవి. ఉల్లి సమోసా ఎక్కువ చేసుకుంటారు దీంతో. సో జనరల్ గా మనము ఆలూ సమోసా ఉంటుంది కదా, సమోసా అనగానే ఆలూ సమోసా ఫస్ట్ మనకు మైండ్ లో వస్తుంది. సో దానికి మనం ఈ రెడీమేడ్ ర్యాప్స్ యూస్ చేయాలి. సో మనం మైదా పిండితోటి అండ్ అజ్వైన్ అంటే వాము, సాల్ట్ అండ్ డాల్డా అండ్ నీళ్లు వేసుకుని కొంచెం టైట్ డో తీసుకుని, థిక్గా ఉంటుంది డో కూడా, ఇంత పల్చగా. సో థిక్గా చేసుకొని దాంట్లో ఆలూ స్టఫింగ్ వేసి ఒక 10 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో వేయిస్తాం. కానీ అదే రెసిపీ అదే మెథడ్ దీనికి వర్తిస్తుందా అంటే వర్తిస్తుంది, ఎందుకంటే 10 మినిట్స్ హాట్ ఆయిల్లో ఉండాలంటే ఐస్ క్రీమ్ ఈజీగా కరిగిపోతుంది. సో మనకి అట్లా కాకుండా ఐస్ క్రీమ్ లాగే కొంచెం లైట్గా కరిగి అట్ ద సేమ్ టైం సమోసా ఎఫెక్ట్ అంటే సమోసా తిన్న ఫీలింగ్ రావాలంటే అందుకు ఈ యొక్క థిన్ ర్యాప్స్ అనేది తీసుకున్నాను అన్నమాట. సో ఇది జనరల్గా మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది సమోసా ర్యాప్స్ అనేది, లేకపోతే కూడా మన జనరల్ రుమాలీ రోటీ దొరుకుతుంది జనరల్గా ఎనీ రెస్టారెంట్స్లో. సో అది కూడా యూస్ చేయొచ్చు అన్నమాట. సో సేమ్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో ఫస్ట్ ఆయిల్ హీటింగ్ పెట్టుకున్నాం మనం. సో ఈలోపు మనం ఐస్ క్రీమ్ సమోసా అనేది తయారు చేస్తాం. సో ఫస్ట్ దీనికి ఒక ఫెవికాల్ అనేది తయారు చేసుకుంటాం. సో ఐస్ క్రీమ్ బయటికి రాకుండా సీల్ చేయడానికి. సో మన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ తోటి ఫెవికాల్ అన్నమాట. సో అందుకు కొద్దిగా మైదా తీసుకున్నాము 4. సో కొద్దిగా వాటర్ వేసి థిక్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో లంప్స్ దాని గురించి ఏం బాధపడక్కర్లేదు, ఎట్లా వచ్చినా పర్లేదు. మనకు బేసిక్గా ఇది ఒక లై లాగా తయారవ్వాలి, ఒక థిక్ పేస్ట్ లాగా. ఓకే, సో ఇప్పుడు ఐస్ క్రీమ్ కూడా మనము ఆల్రెడీ పైపింగ్ బ్యాగ్లో తీసుకుని పెట్టుకున్నాము ఐస్ క్రీమ్ అనేది, సో దట్ మనకి స్టఫింగ్కి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఇట్లా ఒక ర్యాప్ అనేది ఒక షీట్ లాగా దొరుకుతుంది, దెన్ మన ఎప్పుడైనా కానీ ట్రయాంగిల్ షేప్లోకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ ఎండ్ నుంచి స్టార్ట్ చేసి సో ఇట్లా ట్రయాంగిల్ ఫోల్డ్ చేసుకుంటూ మనం ఇట్లా ఎన్ని ఫోల్డింగ్స్ అయితే అన్ని ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇది ద ఎండ్ సమోసా అన్నమాట. సో ఇందులో మనము ఈ ఐస్ క్రీమ్ అనేది స్టఫింగ్ చేసుకుంటాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈ మిడిల్ పార్ట్లో ఐస్ క్రీమ్ అనేది స్టఫ్ చేయాలి. ఓకే, ఇట్లా పైపింగ్ బ్యాగ్లో వేసుకుంటే ఏంటంటే చాలా ఈజీగా మనకు స్టఫ్ చేయొచ్చు. లేదంటే స్పూన్తో తీయాలంటే ఇదంతా కూడా మిస్ అయిపోయి మనకి సమోసా ర్యాప్ చిరిగిపోయే స్కోప్ కూడా ఉంటుంది, చుట్టడానికి కూడా కష్టం. ఎస్, అప్పుడు నీట్గా వస్తుంది అన్నమాట. సో జస్ట్ ఒక ఫింగర్ తోటి ఇట్లా
ట్రయాంగిల్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఐస్ క్రీమ్ ఎక్కడ కూడా బయటకు రాకూడదు అనమాట, కొంచెం స్ప్రెడ్ అయినా పర్లేదు కానీ సమోసా బయటకు అయితే రాకూడదు ఫోల్డ్ చేసేటప్పుడు. నేను చాలా క్విక్గా కూడా చేయాలి, ఎందుకంటే ఐస్ క్రీమ్ కరిగిపోకుండా త్వరగా చేసుకోవాలి. ఇట్లా అందుకు థిన్ ర్యాప్ యూస్ చేస్తే త్వరగా కుక్ అవుతుంది, ఎక్కువసేపు మనం ఆయిల్లో ఉంచక్కర్లేదు, జస్ట్ ఒక 2 మినిట్స్లో మనకు కుక్ అయిపోతుంది. సో ఇలా అన్ని తయారు చేసుకుని వేసుకోవడానికి అవకాశం ఉండదేమో, వెంట వెంటనే తయారు వేసుకోవాలా? ఎందుకంటే ఇది కొంచెం ఉంటుంది మరి కరిగిపోదు కానీ, సో త్వరగా త్వరగా చేసుకోవాలి. చేసుకుని ప్లేట్లో పెట్టుకుని ఇమీడియట్గా ఫ్రీజర్లో పెట్టేసుకోవాలన్నమాట. సో వేసే ముందు కూడా కొద్దిగా మైదా జల్లుకుంటే ఎనీ కేస్ ఒకవేళ వాటర్ రిలీజ్ అయ్యి అంటుకున్నా కానీ అంటుకోకుండా మనకు వచ్చేస్తుంది. ఫస్ట్ ఫోల్డ్ చేస్తే ఇంపార్టెంట్. సో ఇన్ కేస్ మీరు ఎక్కడైనా కానీ ఇట్లా ఏదైనా అన్సీల్డ్ ఎడ్జెస్ ఉన్నా కానీ జస్ట్ ఈ మైదా బ్యాటర్ తోటి ఇట్లా సీల్ చేసుకుంటే చాలు, జస్ట్ టు మేక్ ష్యూర్ దట్ ఎక్కడ కూడా గ్యాప్స్ లేవనుకోండి. ఓకే ఓకే. సో ఇట్లా చేసుకుని మీరు ఫ్రీజ్ చేసుకుంటే మైదా కూడా ఫ్రీజ్ అయిపోయి ఒక సీల్ లాగా బాగా తయారవుతుంది. సో ఫ్రీజింగ్లో ఉన్నప్పుడే మనం దీన్ని ఫ్రై చేస్తే ఎక్కువ టైం గ్యాప్ ఉండదు అనమాట. సో అప్పుడు ఐస్ క్రీమ్ కూడా ఫ్రీజ్ అయి ఉంటుంది అండ్ ఇమీడియట్గా అవుటర్ లేయర్ అనేది ఫ్రై అవుతుంది. సో మొత్తం అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకోవాలి, కాకపోతే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా మనం తయారు చేసుకోవాలి. ఎందుకంటే ముందు తయారు చేసుకునే దాంట్లో ఉన్న ఐస్ క్రీమ్ కరిగిపోకుండా ఉండాలి కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఒక 3-4 ప్రిపేర్ చేసేసుకొని ఆ తర్వాత మనం వెయిట్ చేసుకుంటే అయిపోతుంది. ఇది చేసిన తర్వాత ఇంకేమైనా ఉంటుందా ప్రాసెస్? ఏదండి ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత, ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇట్లా ప్లేట్స్లో పెడతాం కదా, ప్లేట్లో పెట్టాక ఇది ఫ్రీజింగ్ పెట్టాలన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా ఐస్ క్రీమ్ కరిగి ఉంటే ఫ్రీజింగ్ పెట్టిన తర్వాత ఐస్ క్రీమ్ అనేది గట్టిపడుతుంది. సో అప్పుడు మీకు ఎప్పుడైతే కస్టమర్ గెస్ట్లకి సర్వ్ చేయాలనుకుంటారో అప్పుడు జస్ట్ ఇమీడియట్గా ఫ్రీజర్లో తీసి డీప్ ఫ్రై చేసి. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఒక అంటే మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత సో ఒకేసారి దాన్ని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రీజింగ్ చేసేసుకున్నట్లయితే సో వెంటనే తీసిన వెంటనే మనం జస్ట్ అట్లా ఫ్రై చేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రీజింగ్ పెట్టేసుకుని సో నితిన్ గారు 5 మినిట్స్ వెయిట్ చేసాము కదా, ఒకసారి అయిపోతే ఒకవేళ ఫ్రీజ్ అయినట్లయితే తీసుకొచ్చి మనం ఫ్రై చేసుకోవచ్చు. ఎస్, సో చూసారు కదా మనం మధ్యలో ఏదైతే పెట్టుకున్నామో ఐస్ క్రీమ్ కొంచెం చూస్తే మీకు అలానే కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రీజ్ అయిపోయి ఒక దగ్గర అలానే ఉండిపోయింది, ఎక్కడ కూడా మీకు ఓపెనింగ్స్ అనేవి ఎక్కడ ఉండవు, యా మొత్తం స్ప్రెడ్ అయినట్టు కూడా లేదు. సో మధ్యలో అలా ఉంది ఫ్రీజ్ అయ్యి. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఒక మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని సర్వింగ్కి రెడీ పెట్టుకోవచ్చు. ఓకే. సో డైరెక్ట్ సర్వీస్ ప్లేట్ కూడా తీసేసుకుందాం. సో ఇక్కడ ఈ థిన్ ర్యాప్స్ ఒక యూటిలిటీ ఏంటో మీకు తెలుస్తుంది అన్నమాట. సో ఇమ్మీడియట్గా ఫ్రై అయిపోతుంది.
ఎక్కువ టైం పట్టదు. అండ్ ఎక్కువ ఫ్రై చేయకపోతే ఈ పిండి ఉడకదు అన్న డౌట్ కూడా అవసరం ఉంటుంది. ఎందుకంటే థిన్ ఉంటుంది కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. అదే మనం రెగ్యులర్ సమోసా థిక్ డో తీసుకున్నాం అనుకోండి, చాలాసేపు చాలాసేపు ఫ్రై చేయాల్సి వస్తుంది. ఈలోపు ఐస్ క్రీమ్ అనేది కరిగిపోతుంది. సో బాగా పొంగుతుంది కూడా. ఏ మాత్రం ఐస్ క్రీమ్ బయటకు వచ్చినా కూడా ఆయిల్ ఊరుకోదు అనమాట, చిట్టిపెట్టాలి ఆడుతుంది. చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఐస్ క్రీమ్ సమోసా. సో నితిన్ గారు, ఇంకా దీనికి ఏమైనా ప్రెజెంటేషన్స్ ఏమైనా ఉన్నాయా? సమోసా అంటే మనం చట్నీతో తింటాం కదా, సో ఇది ఐస్ క్రీమ్ సమోసా కాబట్టి ఒక స్వీట్ చట్నీ ఇవ్వాలన్నమాట దీనికంటే. సో అది ఎనీథింగ్ లైక్ చాక్లెట్ సాస్ ఆర్ స్ట్రాబెరీ సాస్, ఏదైనా స్వీట్ చట్నీ చేయబోతున్నారు అని అనుకుంటున్నా. లేదు, సో జస్ట్ ఒకసారి ఫస్ట్ అయితే ఐసింగ్ షుగర్ తోటి జస్ట్ డస్ట్ చేసుకుంటే వచ్చిన గెస్ట్లకు కూడా తెలుస్తుంది ఇది ఏదో షుగరీ ఐటమ్ సంథింగ్ స్వీట్ అని. సో వాళ్ళు ఏ ఆలు సమోసా అనుకున్నా తినేయకుండా. ఓకే, సో ఐస్ క్రీమ్ సమోసా రెడీగా ఉంది. ఐస్ క్రీమ్ సమోసాకి కావలసిన పదార్థాలు: సమోసా వ్రాప్స్ 4, ఐస్ క్రీమ్ 4 స్కూప్స్, ఆయిల్ డీప్ ఫ్రైంగ్ కోసం, మైదా తగినంత. ఐస్ క్రీమ్ సమోసా తయారు చేసే విధానం: ముందుగా ఒక చిన్న బౌల్లో మైదా నీళ్లు పోసుకొని థిక్ పేస్ట్లో తయారు చేసుకోవాలి. సమోసా వ్రాప్స్ను తీసుకొని ట్రయాంగిల్ షేప్లోని చేసుకొని మైదా మిశ్రమంతో ఎడ్జెస్ని సీల్ చేయాలి. ఒక ఎండ్ నుంచి ఐస్ క్రీమ్ను స్టఫ్ చేసి సీల్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఐస్ క్రీమ్ సమోసా రెడీ.